సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల పరిధిలోని ఘన్పూర్ కార్ధనూర్ పాటి పోచారం బచ్చుగూడెం రామేశ్వరం బండ ఇంద్రేశం చిన్న కంజల్ల గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి విచ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక బంగారు తెలంగాణ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరుగుతుందన్నారు. ఈ 9 గ్రామాలలో సుమారు 1,20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఉన్న సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలతో కలిసి తమ తమ గ్రామాలను అభివృద్ధి చేయడం చాలా సంతోషకరమని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను ఇంటింటికి చేరే విధంగా చేస్తున్నామని అన్నారు. మండలంలో సీసీ రోడ్ల ఇనాగ్రేషను 1,20,00,000 రూపాయలతో 9 గ్రామాలలో పొద్దున 8:30 నుంచి చిన్న కంజల గ్రామంలో ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కడదనూరు గన్పూరు పాటి పోచారం బచ్చుగూడ రామేశ్వరం బండ ఇంద్రేశం ఐనోల్ చిన్న కంజల ఇవన్నీ గ్రామాలలో సీసీ రోడ్లు మౌలిక వసతులు సమకూర్చడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి గారు, ఎంపీపీ సుష్మ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాలకు సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరందరూ ఆలోచన చేయాలి. ఎన్ని ఇబ్బందులున్నా 2018 ఎలక్షన్ తర్వాత కరోనా మనల్ని ఎన్ని అవస్థలు పెట్టినా మన తెలంగాణ రాష్ట్రమే ఒకటే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్న సమయంలో గిట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధి, సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు, మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తము ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు రైతు బంధు కానీ, రైతు పెట్టుబడి కానీ, అలాగే ముసలమ్మలకు పింఛను 2,000 కానీ, వికలాంగులకు 3,000 పింఛను కానీ, ఒంటరి మహిళలకు 2,000 పింఛను కానీ, డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ మిషన్, కాకతీయ చెర్రకుంటల మరమ్మతులు ఒకటిగా చెప్పడం చాలా ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. ఈరోజు 24 అవర్స్ కరెంటు, ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రంలో కూడా 24 అవర్స్ కరెంటు లేదు. తెలంగాణ రాష్ట్రంలో పుష్కలమైనటువంటి కరెంటు, నాణ్యమైన కరెంటు, క్వాలిటీ కరెంటు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇండస్ట్రీకి కానీ, పరిశ్రమలకు కానీ, రైతులకు కానీ ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో పటాన్చెరువు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఇక్కడ ఉన్నారు. వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా పట్టణాలు కానీ, పల్లెలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక నాయకుల ద్వారా సమస్యలన్నీ సేకరించి ప్రజల సహకారం, అధికారుల సహకారం తీసుకొని ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల అన్ని వింగులలో అన్ని అంగులలో అభివృద్ధిని పరచడంలో ముందుకెళ్దామని తెలియజేస్తాము.